Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను ఏం చేశానో ఏమి చేయలేదో హైదరాబాద్ సిటీ చూస్తే పోలవరం అడిగితే అమరావతి చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. పరిగెత్తిచ్చాం అమరావతిని, హైదరాబాద్కు దీటుగా ఇంకొక మహానగరాన్ని కట్టాలని, ఆధునిక నగరం కట్టాలని. ఆ రోజు హైదరాబాద్ ఎట్లయితే పరిగెత్తిచ్చామో అదే విధంగా అమరావతిని కడితే పుణ్యం కట్టుకునే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్ ఒక సిటీ, సైబరాబాద్ సిటీ యాడ్ చేసి మూడు నగరాలుగా హైదరాబాద్ను తయారు చేశాం. అమరావతిని గుంటూరు, విజయవాడ ఉంది, రాష్ట్రానికి సమదూరంలో ఉంది. ఇక్కడ కృష్ణానది ఉంది, ప్రపంచంలో నగరాలన్నీ వచ్చింది నదీ తీరానే వచ్చాయి, లేకుంటే సముద్ర తీరాన్నే వచ్చాయి. అలాంటి బ్రహ్మాండమైన నగరాన్ని కట్టాలని ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు, 34,000 ఎకరాల భూమి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత. ఏం చేశారు మీరు? చరిత్ర, అమరావతి చరిత్ర తిరగా రాశాం. అమరావతి పేరెత్తగానే స్వర్గం జ్ఞాపకం వస్తుంది, దేవతల యొక్క రాజధాని గుర్తు వస్తుంది. అలాంటి అమరావతిని చెడగొట్టడానికి నాకు బుద్ధి ఎట్టు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఏదైనా అమరావతి ఎక్కడికి పోదు తమ్ముళ్ళు, 9 నెలల తర్వాత మళ్ళా అమరావతి పరిగెత్తిస్తాం. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది, తొందరలో పోతున్నావు. పోయేవాడు ఇంకా కూడా ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలిగి టకాలు ఆరిపోతుంది, అదే జరగబోతుంది ఇప్పుడు. కాబట్టి మీకేమి డౌట్ అవసరం లేదు, మళ్ళా అమరావతి మనం చేస్తాం.